సో ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా ఈ ఫీజు రియాబెన్స్మెంట్ గురించి డౌట్ అయితే ఉంది సో ఫీజ్ రియామన్స్మెంట్ బేసిక్ మెయిన్ ఎలిజిబిలిటీ చూస్తే మీ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకొని మనకి ఫీజు రియాబెన్స్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి అయితే కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఆల్రెడీ నేను మీకు ఇక్కడైతే చెప్పాను ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ సో మీరు అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ స్టడీ డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ సో మీరు సిక్స్త్ నుండి ట్వెల్త్ వరకు ఎక్కడ చదివారు ఇవన్నీ డీటెయిల్స్ అయితే కూడా మీ ఒక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక పేజ్ అయితే కూడా వస్తుంది సో దాన్ని మీరు ప్రింటౌట్ అయితే కూడా తీపిచ్చుకోవాల్సి ఉంటుంది సో మీకు అక్కడ ఇన్కమ్ అనేది మీరు అక్కడ ఎంత మెన్షన్ చేశారనేది అయితే కూడా ఒకసారి చెక్ చేయండి ఎవరికైతే ఇన్కమ్ టూ ల్యాక్స్ అండ్ టూ ల్యాక్స్ బిలో ఉంటుందో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబెన్స్మెంట్ అయితే కూడా వస్తుంది అండ్ దాంతోపాటు ఎవరైతే టూ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ కన్నా ఎక్కువ మీరు ఇన్కమ్ పెట్టారో సో వాళ్ళకి మనకి ఎలిజిబిలిటీ అంటే మనకి ఈ ఫీజ్ ఇన్ ఇన్ఎలిజిబుల్ అన్నట్టు సో మెయిన్గా ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకొని మనకి ఫీజ్ రెమెన్స్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది అయితే కూడా తీసుకోవటం అయితే జరుగుతుంది సో ఒకసారి ఆ డీటెయిల్స్ అయితే కూడా చెక్ చేయండి సో మీరు ఇక్కడ ప్రింట్ వెరిఫైడ్ అనే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తే మీకు ఆ లిస్ట్ అయితే కూడా వస్తుంది సో అక్కడ మీరు మీ యొక్క ఇన్కమ్ ఎంత పెట్టారనేది అయితే కూడా మీకు అక్కడ డిస్ప్లే చేయటం అయితే జరుగుతుందన్నమాట సో అక్కడ మీకు ఇన్కమ్ అయితే కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ సో మెయిన్గా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ బిలో ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు సో ఎవరైతే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ అబోవ్ పెట్టుంటారో మీరు ఆటోమేటిక్గా ఇన్ఎలిజిబుల్ అయిపోతారు మీకు ఫీజు రెంబెన్స్మెంట్ అయితే రాదు అండ్ దాంతోపాటు ఏదైతే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన స్కీమ్స్ అయితే కూడా మీకు అప్లికబుల్ అయితే అబవ్ సో ఈ ఇన్కమ్తో పాటు ఇంకా ఎడిషనల్గా మనకి ఎలిజిబిలిటీ ఏ ఏ కోర్సెస్కి ఫుల్ ఫీజు ఉంటుంది సో అసలు ఫుల్ ఫీజ్ రెంబెన్స్మెంట్ ఎవరికి ఇస్తారు అండ్ దాంతోపాటు ఈ ఫుల్ ఫీజ్ రెంబెన్స్మెంట్తో పాటు మీకు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఆఫ్ స్కాలర్షిప్ అయితే కూడా పర్ ఇయర్ అయితే ఇస్తుంది ఏపీ గవర్నమెంట్ ఆ స్కీమ్స్ ఏంటి వాటికి ఎలిజిబిలిటీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాటికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను కింద డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అంతే వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన వీడియో అయితే కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఏ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సో ఈసారి న్యూ ప్రాసెస్ ఉంటుంది లాగిన్ ఐడి పాస్వర్డ్ అవి అయితే ఏముండో ఒకసారి అన్ని డీటెయిల్స్ అయితే కూడా కింద ఏదైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అన్నీ చెక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో